వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కొప్పలకొండ గ్రామంలోని ఎస్ఐ కాలనీ వాసులు అఖిల భారత దళిత గిరిజన సంక్షేమ సంఘం నాయకులను ఆ గ్రామానికి పిలిచారు. ఆ గ్రామస్తులంతా కలిసి ఆ సంఘం యొక్క నాయకులను భారీ ర్యాలీగా స్వాగతం పలుకుతూ కలిసి వెళ్లారు. అనంతరం ఆర్డీటీ స్కూల్ నందు సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం యొక్క కట్టుబాట్లను, నాయకులు చేయవలసిన పనులను ఎంపికైన నాయకులంతా క్రమశిక్షణగా ఉండాలని ఆ గ్రామస్తులకు తెలియజేశారు. అనంతరం ఎస్సీ కాలనీలో గ్రామ కమిటీని ఎంపిక చేశారు. ప్రతి ఒక్కరూ చదివితేనే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానంతో విజ్ఞానం రెండు వస్తాయి. వీటితో మన మనవుడు అనేది సార్థకం అవుతుంది. మన మనవుల కోసం మనం జీవన పోరాటం అనునిత్యం చేస్తూనే ఉంటాం. కానీ మన జీవన పోరాటంలో ఎన్నో ఆటంకాలు ఎదుర్కొంటూ ఉంటాం. ఆ ఆటంకాలు ఏవో వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ధైర్యంగా ఎదుర్కొని ముందుకు వెళ్ళడమే జీవితం అంటే ఆ విధంగా ప్రతి ఒక్కరూ వెళ్ళాలి. జీవితం అనేది అందరూ అన్ని కొన్ని రాజీ పడాలి, కొన్ని రాజీ పడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడే మనకు సక్సెస్ అనేది, విజయం అనేది వస్తూ ఉంటుంది. ఇది జీవిత సత్యం. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఉండేటువంటి చర్యలు. అలాగే కొప్పలకొండ గ్రామానికి మేము ఎప్పుడో రావాల్సిందే. కానీ ఉదయాన కొప్పలకొండ పురోగతిగా వచ్చి అన్న మా గ్రామానికి మీరు రావాలి, మీ అసోసియేషన్ లో మేము అక్కడ చేరుతాం, మా పెద్దవాళ్ళ బడీగా ఉన్నారు వాళ్ళు కూడా. గగన్ పహాడ్ వద్ద అప్పచెరువుకు వరద పోటెత్తింది. దీంతో అప్పచెరువు అలుగు పొంగి పొర్లుతుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చింది. దీంతో ఆ మార్గంలో వెళ్లే వాహనాలను ట్రాఫిక్ పోలీసులు దారి మళ్లించారు. శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లాలని సూచించారు. శంషాబాద్ నుంచి హైదరాబాద్ మార్గంలో రాకపోకలు యథావిధంగా కొనసాగుతున్నాయి. బస్సులో సరే అంత అయిపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఏజెన్సీ గంగవరం మండలంలో నూతనంగా ఎన్నికైన జడ్పీటీసీ ఎంపీపీ ఎంపీటీసీ సభ్యులను ఏజెన్సీ గంగవరంలో దైవ సన్నిధి రిలాక్స్ సెంటర్ అధినేత బిత్తరి సంతోష్ కుమార్ దంపతుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రస్తుత నూతన ప్రజాప్రతినిధులను తమ రిలాక్స్ సెంటర్ ద్వారా సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ రామతులసి, ఎంపీటీసీ గంగాదేవి, మండల వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ రఘుబాబు, అరకు నియోజకవర్గ సభ్యులు ఏడుకొండలు, బాబీ రిలాక్స్ సెంటర్ సభ్యులు ప్రభాకర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు ఉరవకొండలో ఎస్కే గవర్నమెంట్ పాఠశాలలో భగత్ సింగ్ జయంతి జరుపుకున్నారు. అనంతరం ఏబీవీపీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపూర్ సంఘటనా కార్యదర్శి చిన్న శ్రీరామ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రేగటి శివకృష్ణ, అనంతపూర్ జిల్లా కన్వీనర్ అఖిల్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు ఏబీవీపీ నాయకులను దిశానిర్దేశం చేశారు. నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఉరవకొండ బాక్ కన్వీనర్గా కొంక వంశీ, నగర కార్యదర్శిగా రామదుర్గం వన్నారెడ్డి, జాయింట్ సెక్రటరీగా వన్నారెడ్డి మధు, అక్రమ్ వైస్ ప్రెసిడెంట్గా రమేష్, అజయ్, సురేష్, నగర కార్యవర్గ సభ్యులుగా సుంకన్న, సందీప్, తిప్పేస్వామి, ప్రకాష్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో 75 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇందులో 35 మందికి ఉరవకొండ టౌన్ కమిటీలు చోటు కల్పించడం జరిగింది. ప్రకాష్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫస్ట్ ఇయర్ ప్రకాష్. అదేవిధంగా వర్తి హెచ్సీసీ సెకండ్ ఇయర్ గవర్నమెంట్ జూనియర్. అదేవిధంగా ఎస్ఎఫ్డి కన్నా ఎస్ఎఫ్డి అంటే స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్, ఎస్ఎఫ్డి అంటే విద్యార్థి యొక్క అభివృద్ధి, స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ అంటే సంబంధించి ఈ కార్యక్రమాలు ఎస్ఎఫ్డి కన్నా జగదీష్ ఫస్ట్ ఇయర్ డిగ్రీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రాలేదు. ఇక్కడ ఎస్ఎఫ్డి కోకన్నర్ సుధాకర్ బిఎస్సి సెకండ్ ఇయర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్. ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం పరిధిలో కురవై మండలం విలేజ్ గుండ్రాతి మడుగు నుండి టీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పత్తి వెంకన్న ఆధ్వర్యంలో డోర్నకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ మరియు జిల్లా అధ్యక్షుడు భరత్ చంద్రారెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి అధిక సంఖ్యలో కార్యకర్తలు చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు బండి శ్రీనివాస్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. అప్పుల పాలైతే ఆ చెట్టు ఊరేసుకోవాలి, తర్వాత వైకుంఠధామానికి బాడిని తరలించాలనే ప్రోగ్రామ్ ఉంది తప్ప ఎక్కడన్నా పేద బడుగు బలైన వర్గాల అభివృద్ధి గురించి ఏదైనా ఒక ప్రణాళిక వేస్తున్నా. కనీసం ఎమ్మెల్యే మరి 30 సంవత్సరాల ఒక అనుభవం ఉన్న ఎమ్మెల్యే ఎక్కడన్నా కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేస్తుందని ఎక్కడన్నా అడిగిందా? తప్పు చేస్తున్నాయని అడిగిన ఈటల రాజేందర్ గారిని ఈరోజు కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. ఎట్లా ఈటల రాజేందర్ గారిని ఓడియాలని చెప్పేసి అదే నియోజకవర్గంలో బీసీ కార్పొరేషన్, అదే నియోజకవర్గానికి ఎస్సీ కార్పొరేషన్, అదే నియోజకవర్గానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ, అదే నియోజకవర్గానికి దళిత బంధు, అదే నియోజకవర్గానికి ఇప్పటికే 5,000 కోట్లు ఖర్చు పెట్టింది. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం,
నిజంగా ప్రశ్నించే నియోజకవర్గంలోనే అభివృద్ధి జరుగుతుంది అంటే రెడ్డి అన్నయ్య గారిని కూడా ప్రశ్నించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఈ రోజు రెడ్డి అన్నయ్య గారిని డిమాండ్ రెడ్డి అన్నయ్య గారు రాజీనామా చేస్తారా లేదంటే మీరు కూడా ఈటల రాజేందర్ లాగా ప్రశ్నించి ఈ నియోజకవర్గానికి కూడా 5,000 కోట్లు మరి మీరు నిధులు తెస్తారా దానికోసమే ఈరోజు ప్రత్యేకంగా నర్సారాయణ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేరుతా ఉన్నారు. రెడ్డి అన్నయ్య గారి ప్రధాన అనుచరులే టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారంటే రేపు ఆయన సర్పంచ్ కావాలనో లేదంటే జడ్బిడిసి కావాలనో స్వార్థంతో రావట్లే. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసం ఏ విధంగా అయితే ఈటల రాజేందర్ గారు మంచి నిర్ణయాన్ని తీసుకున్నారో అదే నిర్ణయాన్ని రెడ్డి అన్నయ్య గారు కూడా తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే ఈరోజు ఈ గుండాతి మడుగు నుంచి ఈరోజు చేరికలు జరుగుతున్నాయి. కాబట్టి రెడ్డి అన్నయ్య గారు మీరు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. 30 సంవత్సరాలుగా మీరు కేవలం మీకు కాంట్రాక్ట్ లో బిల్లులు కమిషన్లు వచ్చే రోడ్లు వేసారు తప్ప మీరు ఈ నియోజకవర్గానికి చేసింది శూన్యం. ఏదైనా చేసిందంటే అది కాంగ్రెస్ పార్టీ హయాంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది తప్ప మీ సొంతంగా మీరు చేసింది ఏం లేదు. మీరు చేసిందల్లా కేవలం గతంలో నీ బిడ్డను ఎంపీగా ఎమ్మెల్యే ఎంపీ చేసుకున్నావు, ఇప్పుడు కొడుకును కూడా నువ్వు ఎమ్మెల్యే చేయాలని స్వార్థంతో తిరుగుతున్నావు తప్ప మరొకటి లేదు. వెంటనే మీరు రాజీనామా చేయాలి. మీ రాజీనామాతోనే డోర్నగరం నియోజకవర్గానికి 5,000 కోట్లు నిధులు తెప్పియాలని చెప్పేసి ఈరోజు పత్యంకన గారు మరి గుండాతి మడుగు నుంచి మీకు ప్రశ్నిస్తూనే ఈరోజు టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. కాబట్టి వారి నాయకత్వాన్ని అందరు బలపరిచి సోదరులంతా పెద్ద సంఖ్యలో వచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్. నిస్వార్థ ప్రతిపక్షాల ఆధ్వర్యంలో చేపట్టిన భారత్ బంద్ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు టీడీపీ అంబర్పేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిల్డర్ ప్రవీణ్. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తుందని ప్రతిపక్షం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం కావడంతో ఇటు రాష్ట్రానికి అటు కేంద్ర ప్రభుత్వాలకు వణుకు పుట్టిస్తున్నాయని తక్షణమే 3 చట్ట సవరణల బిల్లులను నిలిపివేయాలని మరియు పేద ప్రజలపై భారం మోపుతున్న నిత్యావసర సరుకులు గ్యాస్ పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తారు. ఇది ఆరంభం మాత్రమే అని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అందరికి నమస్కారం. ఈరోజు సెప్టెంబర్ 27వ తేదీ 2021వ సంవత్సరం ప్రతిపక్షాలు ఏవైతే భారత్ బంద్కు పిలుపునిచ్చాయో పేద రైతుల కోసము దాదాపుగా 300 రోజుల నుంచి పోరాడుతున్న పేద రైతులు కానివ్వండి పేద ప్రజలు కానివ్వండి వారు పడుతున్న ఇబ్బందులకు నిరసనగా ఈరోజు ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై బంద్ నిర్వహించడం జరిగింది. అలాగే మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ గారేమో అమెరికాలో ఉన్నారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమో ఢిల్లీలో ఉన్నారు. అంటే రాష్ట్ర ప్రజల మీద కానీ కేంద్ర ప్రజల మీద కానీ ఎవరు ధర్నాలు చేయండి బంధులు చేయండి ఏమైనా కానీ మీరు ఇద్దరికి మాత్రం అసలు పట్టేం లేదు. అది చాలా బాధాకరం. మోడీ గారిని మీడియా చాలా గొప్పగా చూపిస్తుంది. అయితే చాలామంది విద్యావంతులు ఏమనుకుంటారంటే మోడీ వారు చాలా గ్రేటు, ఆయన ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అంటే నేను కూడా గౌరవిస్తాను. మోడీ గారు నిజంగా కూడా గ్రేటే. ఎందుకనంటే ప్రపంచంలో విశ్వవిఖ్యాత పేరు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి. కానీ నిజానికి వాస్తవాలకు వస్తే మన భారతదేశాన్ని నెమ్మదిగా ఈ యొక్క అదానీలకు అంబానీలకు అమ్ముతున్న ఒక గొప్ప మీడియేటర్ అని చెప్పాలన్నా ప్రధానమంత్రి అని చెప్పాలన్నా అంత పెద్ద మనిషి మనము నమ్ముకున్న తండ్రి లాంటి వారు పేద ప్రజల్ని ఎందుకు పట్టించుకోకుండా విస్మరిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. దయచేసి ఈ యొక్క భారత్ బంద్ ఏదైతే ఉన్నదో ప్రతి ఒక్క నాగరికునికి తెలిసేటట్టు ఈరోజు విజయవంతమైంది. దాదాపుగా అంబర్పేట నియోజకవర్గంలో 90% భారత్ బంద్ జరగడం ఈరోజు చర్చనీయంగా మారింది. కేవలము మెడికల్ షాపులు హాస్పిటల్లు కానివ్వండి చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వదిలిపెట్టాము. ఎందుకంటే వారి కోసమే ఈ యొక్క బంద్ నిర్వహించడం జరిగింది. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా క్రమశిక్షణగా
ప్రతి ఒక్క వ్యాపారిని చిరు వ్యాపారిని వేడుకొని స్వచ్ఛందంగా బంద్ చేయవలసిందిగా కోరుకున్నారు చాలా మంది ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఈ రోజు తో దాదాపుగా 90-95% వరకు బంద్ చేయడం జరిగింది మీరు ఈ పత్రికా సోదరుల ద్వారా నేను ఒకటి వినవించుకోవడం ఏంటంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా గత 2 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాగంబర్పేట కాంగ్రెస్ కాంటెస్ట్ కార్పొరేటర్ సంబల ఉషా శ్రీకాంత్ గౌడ్ తెలిపారు. అనంతరం మాట్లాడుతూ లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరో 24 గంటల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు. కాంగ్రెస్ టీపీసీసీ సెక్రటరీ సంబుల శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ అంబర్పేట్ మూసి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సురక్షితమైన ప్రాంతాలకు తరలించాలని కోరారు. గత సంవత్సరం భారీ వర్షానికి ముసారాంబాగ్ వంతెన కొట్టుకుపోయిన విషయం తెలిసిందే అని ఈ సంవత్సరం ముసారాంబాగ్ వంతెన నూతన బ్రిడ్జిని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తారు. నమస్కారం, నేను మీ శంబుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్. గత 2 రోజులుగా కురుస్తున్న ఈ భారీ వర్షాలకి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి ప్రమాద హెచ్చరికలను జారీ చేస్తున్నాయి. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలంతా కూడా ముందుగానే అప్రమత్తమయ్యి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ అంబర్పేట్ కాన్స్టిట్యూన్సీలోని మోయిని చెరువు కట్ట కూడా తెగిపోయే అవకాశం ఉంది. ఈ భారీ వర్షాలు ఇలాగే కొనసాగితే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యే సమస్య మొదలవుతుంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ప్రజలందరూ కూడా ఎవరో వస్తారు ఏమో చేస్తారని అనుకోకుండా తమ వంతుగా ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమయ్యి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను. గతంలో లాగా ఈ వరదల్లో ఈ ఊర్లు జలమయమయ్యాయి. అలా కాకుండా ప్రజలు అందరూ కూడా అప్రమత్తమై జాగృతులై ముందు సురక్షిత ప్రాంతాలకి వెళ్ళి ఉండవలసిందిగా కోరుకుంటున్నాను. వర్షాలు ఇలాగే కొనసాగితే హుసేన్ సాగర్ నుండి కూడా వచ్చే గేట్లను కూడా ఎత్తివేసే అవకాశం ఉంది. కాబట్టి ఆ చుట్టుపక్కల ఉన్న ఊళ్ళు కూడా జలమయమయ్యే సమస్య ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంతో జాగృతితో ముందస్తు జాగ్రత్తగా వేరే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి చేరుకోవాలనేసి కోరుకుంటున్నాను. గత 2 రోజుల నుంచి భారీగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా మూసి పరివాహక ప్రాంతాలు చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని మనవి. అలాగే గోల్నాక కొత్తపేట అంబర్పేట కోరంటి అశోక్ నగర్ ట్యాంక్ బౌండ్ కిందైన అశోక్ నగర్ ఇవన్నీ ప్లేస్లు కూడా అందరూ ప్రజలు అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని మనవి. గతంలో ఈ వర్షాలకు భారీ వర్షాలకు ముసరంబాగ్ బ్రిడ్జే కొట్టుకుపోయింది. కాబట్టి ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా దాని పక్కనే ఒక పెద్ద బ్రిడ్జ్ వేస్తే బాగుంటుందని మా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అంబర్పేట్ తురబ్ నగర్లో నూతన ఫ్యామిలీ స్టోర్ స్టేషనరీ కాస్మెటిక్ కిరణం జనరల్ స్టోర్ను ప్రారంభించారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, బాగంబర్పేట డివిజన్ కార్పొరేటర్ పద్మ వెంకటరెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ అతి తక్కువ ధరలో కాస్మెటిక్ స్టేషనరీ వస్తువులు అందిస్తున్న ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో షాపు యజమాని షేక్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు. ఏ ఫ్యామిలీ స్టోర్ తురాబ్ నగర్ అంబర్పేట్ నియర్ బై బడి మజీద్ ये ओपन करे हैं आज कालर वेंकटेश साहब और बागंबरपेट के कारपोरेटर पद्मा वेंकट रेड्डी का आके कारपोरेटर साहब भी साथ में थे. ओपन करे होलसेल स्टेशनरी एंड कॉस्मेटिक्स एंड किराना जनरल स्टोर होलसेल में सेल करने का है हमारा. अल्हम्दुलिल्लाह, आप लोग एक बार हमारे शॉप पे आइए तो आपको पता चलेगा रेट्स के बारे में. तुराब नगर के जितने भी लोग हैं आसपास के एरिए के आइए एक बार विज़िट करिए हमारी शॉप पे. हमारी शॉप का नाम है फैमिली स्टोर. तुराब नगर में एक नई दुकान खुली है जिसका नाम फैमिली स्टोर है और आप लोग सब लोग आइए. होलसेल रेट में है, मार्केट से कम में मिलेंगे यहाँ पे कोई भी आइटम. लेके जाइए एक बार देखिए, अल्लाह चाहे तो और बड़ी करेंगे दुकान को. बड़ी करके जो है सो हम पब्लिक की सेवा के लिए बैठे हुए.
फिर एमएलए साहब भी आए थे, ओपनिंग करे, रिबिन काटे, और कॉर्पोरेटर मैडम भी आए बागम्बर पेट, उन्होंने भी जो है सो मीटिंग करके गए ओपनिंग के। सारे लोग आइए एक बार दुकान में, ख़रीदार कीजिए, मालूम होता बाहर से क्या रेट है, क्या है क्या नहीं, कम से कम में मिलेंगे, अच्छा आइटम मिलेंगे। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.